రైట్ ఇక పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని రైతుల పాదయాత్రలో పోటీ ప్రదర్శన నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడికి తెలుసుకుందాం. సురేష్, గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి. ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే అమరావతి మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ప్రధానంగా తీసుకుంటే అక్కడ నిరసన ప్రదర్శనలు, అదేవిధంగా నిరసన తెగలైతే మహాపాదయాత్ర రైతులకైతే తగులుతున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే తాడేపల్లిగూడు నియోజకవర్గంలో మొన్న ఏదైతే ఉప ముఖ్యమంత్రి కొట్టుకొచ్చినానన్న ఇలాకాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు మిన్నంటిగా చేసిన నేపథ్యం అయితే ఉంది. నల్ల బిల్లులతో కూడా వాళ్ళు గోబ్యాక్ అంటే నినాదాలు చేశారు. అదే రీతిలో ఇప్పుడు ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో కూడా నిరసనల తెగ అయితే తగులుతుంది అమరావతి రైతులకని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో తణుకు నియోజకవర్గంలో చెందినటువంటి ఏదైతే కారుమూరి వెంకట నాయకులు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఇక్కడ ఈ రోజు నిరసనల తెగ అయితే తగిలింది. దాదాపుగా 100 నుంచి 200 మంది పైసీలకు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏదైతే తణుకు నియోజకవర్గాల వస్తూ ఉన్న నేపథ్యంలో ఎదురేగి ఏదైతే ప్లకార్డులతో కూడా నిరసన ప్రదర్శన చేసిన నేపథ్యం అయితే ఉందో, ఇదే ఈ పరిస్థితిలోనే అమరావతి పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే, తణుకుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా గన్ని వీరాంజనేయులు, అదేవిధంగా పితాని సత్యనారాయణ, అదే మిగిలినటువంటి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా జనసేనకు చెందినటువంటి నాయకులు, అదేవిధంగా సిపిఎం వామపక్ష నేతలు కూడా ఈ మహాపాదయాత్రతో పాటుగా వెళుతూ ఉండగా వైసీపీకి సంబంధించినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వైసీపీ నేతలంతా కూడా ఎదురెదురుగా ఒక్క చోట చేరుకుని ఏదైతే పోటీ ప్రదర్శనలు అయితే ఇవ్వడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు, అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనల గోబ్యాక్ ఏదైతే పాదయాత్ర గోబ్యాక్ మా ఈ ఫేక్ రైతులు గోబ్యాక్ అని చెప్పి నిరసనల ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. అదే నేపథ్యంలో ఈ అమరావతి జైహింద్ మహాపాదయాత్ర ఒక రాజధాని వద్దు కావాలి, మూడు రాజ్యాలను వద్దు అని చెప్పి తెలుగుదేశం నేతలతో పాటుగా మిగిలిన సిపిఎం సిపిఐ జనసేన పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా నిరసన ప్రదర్శన ఏదైతే వారి యొక్క పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ఎదురు పదురు పడిన నేపథ్యంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా మోహరించి పెద్ద ఎత్తున ఇక్కడ బలగాలు మోహరించి ఎక్కడైతే ఆ ప్రదర్శన ఇబ్బందులు లేకుండా చూసి చూడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్మిల్ రాధాకృష్ణ కావచ్చు, మిగిలిన తెలుగుదేశం మహా పాదయాత్రలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికి ఎవరైతే నిరసనలు తెలియజేస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. వీరు మాత్రం అయితే గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేసి వైసీపీ నేతలు అయితే కూడా చేశారని కూడా చెప్పొచ్చు. మొత్తంగా తీసుకుంటే అక్కడ ఉద్రిక్త వాతావరణానికి స్థిరపడి కొంచెం ఏదైతే తణుకు సంబంధించి నియోజకవర్గంలోకి మహాపాదయాత్ర అయితే దిగ్విజయంగా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సురేష్.